Hi friends, welcome to Sree Views. Please subscribe the button and press the bell icon. రీసెంట్ గా చాలా మంది శ్రీస్ ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేస్తున్నారంటే చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్న ఓకే ఒక క్వశ్చన్ అన్న 19th August 2020 డీ ఛాంపియన్స్ లో జతిన్ గారితో చేసిన పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే జతిన్ గారితో చేసిన అమ్మాయి ఎవరన్నా జతిన్ గారితో చేసిన ఆ పార్ట్నర్ పర్ఫార్మెన్స్ మనం ప్రీవియస్ గా ఎప్పుడైనా చూసామా? డీ సీజన్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డాన్సర్ అన్న చాలా అంటే చాలా బాగా చేశారు ఎవరన్నా చెప్పండి అని చెప్పి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారండి. సో వాళ్ళందరి కోసం ఈ స్పెషల్ వీడియో, ప్లీజ్ షో లోన్ లైక్ బటన్ అండ్ డూ కమెంట్స్. ఎస్ అండి, మీరు జతిన్ గారితో చేసిన అమ్మాయి పర్ఫార్మెన్స్ కోసం చాలా మంది అడిగినట్లు తను ఆల్రెడీ మనకి డీ ఛాంపియన్స్ లో ఒకసారి చేశారు. మీరు మాన్సీ గారి పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మాన్సీ గారితో మనకి ఒక సాంగ్ 25th March 2020 పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే దాంట్లో వన్ ఆఫ్ ది గర్ల్ గా మనకి తను చేయడం జరిగిందండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ గర్ల్ మనకి డీ ఛాంపియన్స్ లోనే, నేమ్ వచ్చేసి దక్షిత. ఈ దక్షిత డాన్సర్ గారు మనకి ఆల్రెడీ డీ ఛాంపియన్స్ తో పాటు ప్రీవియస్ డాన్స్ షోస్లలో కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉందండి. తక దిమిత అని చెప్పేసి మనకి కన్నడలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాపులర్ డాన్స్ షో, ఆ టైటిల్ విన్నరే మనకి దక్షిత గారు అండి. ఒక సీజన్ లో టైటిల్ విన్ అయిన దక్షిత గారు మనకి డీ ఛాంపియన్స్ లో డీ కంటెస్టెంట్స్ కి హెల్ప్ చేస్తూ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా, వన్ ఆఫ్ ది సపోర్టర్ గా వస్తున్నారంటే రియల్ గా గ్రేట్ అపీరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మాన్సీ గారి పర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అప్పట్లో. నవ్ ఇప్పుడు జతిన్ గారితో కలిసి చేస్తున్న ఈ పర్ఫార్మెన్స్ కూడా బిగ్గెస్ట్ రెస్పాన్స్ వస్తుంది. వన్స్ ఆ పర్ఫార్మెన్స్ టెలికాస్ట్ అయినాక రిలీజ్ అయితే మాత్రం యూట్యూబ్ లో కూడా ది బెస్ట్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అంత క్యూట్ పర్ఫార్మెన్స్ కి దక్షిత ఇలా మరెన్నో పర్ఫార్మెన్సెస్ కి తను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ షో లవ్ అండ్ లైక్ బటన్ అండ్ డూ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్.